హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్. నేను మీ రమ్యని. ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ని చాలా సింపుల్గా చాలా స్టైల్గా ఏ విధంగా కట్టింగ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక ఓల్డ్ శారీని చూపిస్తున్నాను, చూడండి చాలా స్మూత్గా ఉంది. ఈ చీర వచ్చేసి 5.5 మీటర్ల వరకు ఉంది చూడండి. అలాగే ఇక్కడ ఒక మీటర్ క్లాత్ నేను కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ లైనింగ్ క్లాత్ 3 మీటర్లు తీసుకున్నాను. ఇక్కడ అంబ్రిల్లాకి దీన్ని మనం యూజ్ చేయాలి 3 మీటర్లు. చూడండి 3 కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్కి ఫ్రాక్ తీసుకోవాలి. ముందుగా నేను బాడీ పొడవు చూస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 15-16 ఇయర్స్ గర్ల్స్కి నేను ఏ విధంగా కొలతలు తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఎగస్ట్రా ఈ విధంగా తీసుకొని చూసుకోవాలి. ఆ 1/2 ఇంచు కుట్లలోకి పోతుంది కాబట్టి ఖచ్చితంగా 1/2 ఇంచు చూసుకొని ఈ విధంగా చూడండి. నా వేలి దగ్గర జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచు ఎగస్ట్రా కలుపుకోవాలి. 12.5 ఉంది మనం, కానీ 13 పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ దగ్గర లూజ్ కూడా చూడండి, ఈక్వల్గా ఈ విధంగా టేప్ను పెట్టేసుకొని ఇక్కడ ఈ చివరిన చూడండి 16.5 ఉంది కదా లూజు అనేది, ఈ లూజు చూడండి 16.5. ఈ కొలతలు కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి చూడండి. 16.5 లూజు ఉంది, కానీ ఈ 16.5లో మనం సగం పాటు పెట్టుకోవాలి కొలత అనేది. చూడండి 16.5 ఉంది కదా, ఖర్చుతో పాటు నేను చూపిస్తున్నాను. కరెక్ట్ లూజు 16, కానీ 1.5 ఇంచు నేను కొలతకి చూస్తున్నాను చూడండి. ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం 1.5 ఇంచు అటించిన్నర ఇటించిన్నర కలుపుతున్నాను చూడండి. 19.5, ఈ 19.5ని మనం సగం చేసుకొని మార్కింగ్ అనేది గీసుకోవాలి, అంటే డ్రాయింగ్ గీసుకోవాలి. 19.5ని మనం హాఫ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, చెస్ట్ లూజ్ 16.5 ఉంది, కానీ మనం ఖర్చులతో పాటు 19.5 తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి నడుం దగ్గర కరెక్ట్గా టేప్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చూడండి కరెక్ట్గా ఈక్వల్గా టేప్ని ఈ చివరిన పెట్టేసుకొని ఈ చివర కరెక్ట్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. 14.5 ఉంది కదా. ఇలాగే మీరు ఏ ఫ్రాక్ తీసుకున్నా కరెక్ట్గా ఇదే విధంగా మెజర్మెంట్ను చూసుకోవాలి. 14.5 ఉంది కదా, కానీ మనం ఇక్కడ 1.5 ఇంచు పెట్టుకోవాలి ఖర్చు కోసం. మనం ఫస్ట్ చెస్ట్ దగ్గర ఏ విధంగా అయితే 1.5 ఇంచు కలుపుకున్నామో అలాగే 14.5కి ఇంకొక 1.5 ఇంచు కలుపుకోవాలి. చూడండి 1.5 ఇంచు ఇటించిన్నర కలుపుకుంటే 14.5కి ఇక్కడ మనం 17.5 లూజు అనేది పెట్టుకోవాలి. ఖర్చుతో పాటు నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, కరెక్ట్గా వచ్చేసి 14.5, కానీ లూజ్ కోసం మనం ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం 17.5 మనం పెట్టుకోవాలి. చూడండి నడుం దగ్గర ఇక్కడ టేప్ పెట్టేసుకొని మనం పొడవు చూసుకోవాలి. ఒక టేపును పెట్టేసుకొని 1/2 ఇంచు ఎగస్ట్రా మనం కుట్లల్లోకే కలుపుకొని టేపును పెట్టుకోవాలి. కరెక్ట్గా 31 వచ్చింది, కానీ నాకు 39 కావాలి. 31 అనేది కొంచెం పైకి ఉంది అని చెప్పేసి నాకు కింద వరకు కావాలి అని నేను 39 తీసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే మనం కాటన్ క్లాత్ని చూపిస్తున్నాను చూడండి. బాడీ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, అలాగే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి. ఇలా చక్కగా ముడతలు ఏమీ లేకుండా నీట్గా ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. టేప్తో కొలుసుకుందాము. ఫ్రాక్ పొడవు వచ్చేసి, బాడీ పొడవు వచ్చేసి 12.5 ఉంది, కానీ మనం ఖర్చుతో కలిపి 13 పెట్టుకోవాలి కదా, గుర్తుంది కదా. 12.5 ఉంటే మనం 13 పెట్టుకోవాలి. ఇలా డ్రాయింగ్ గీసుకోవాలి. ఖర్చులు అనేది ఇటువైపున ఉన్నాయి, ఓపెన్ లేకుండా నా వైపు ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, ఓపెన్ లేనిది నా వైపు ఉంది, ఖర్చులు ఉన్నాయి ఇటువైపున ఉన్నాయి. బాడీ పొడవు అయిపోయింది. అలాగే చెస్ట్ దగ్గర లూజ్ చూసుకుందాం చూడండి. చెస్ట్ లూజు కరెక్ట్గా 16.5 ఉంటే 16.5లో సగం వచ్చేసి 8.5 కదా, ఆ 8.5కి ఇంకొక 2 ఇంచుల లోపు కలుపుకొని నేను ఇక్కడ 10ని మార్కింగ్ చేస్తున్నాను. అర్థమైంది కదా, ఇక్కడ నేను 10 తీసుకుంటున్నాను. 16.5లో సగం పాటు టేప్ని ఈ విధంగా పెట్టుకొని నేను మార్కింగ్ అనేది 2 ఇంచుల ఎగస్ట్రా పెట్టుకొని వెడల్పు 10 తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి మెడ వెడల్పు చూసుకుందాం. మెడ వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను 2.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 15 సంవత్సరాల పాపకి ఇక్కడ నేను మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. కొద్దిగా సన్నగా ఉంది పాప అనేది, ఆ పాపకి 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి 3.5 షోల్డర్ని తీసుకుందాం.
కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే మెడ వచ్చేసి 2.5 తీసుకోవాలి కానీ పాప కొద్దిగా సన్నగా ఉంది కాబట్టి నేను 2.5 తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి చంక పొడవు 5 తీసుకుంటున్నాను ఇలా డ్రాయింగ్ గీసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా డబ్బా షేప్ లాగా గీసుకోవాలి ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుందాం 1.5 ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా 1.5 మార్కింగ్ పెట్టడం వల్ల షోల్డర్ దగ్గర అస్సలు ముడతలు అనేది రాకుండా ఉంటుంది దేనికైనా సరే మనం ఈ విధంగా 1.5 అనేది మార్కింగ్ చేసుకోవడం వల్ల చంక రౌండ్ చక్కగా నీట్ గా అందంగా వస్తుంది అలాగే ఇక్కడ మెడ పొడవు దగ్గర కూడా మనం సేమ్ చంకని ఏ విధంగా డబ్బా షేప్ లో గీసామో అలాగే ఈ విధంగా గీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ విధంగా డబ్బా షేప్ లో గీసుకున్నట్లయితే రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలా డ్రాయింగ్ గీసిన తర్వాత ఈ కార్నర్ లో మళ్ళీ మనం 1 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చంకకి ఏ విధంగా తీసామో చంకకి 1.5 తీసాం కదా ఇక్కడ మెడకు వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఇలా తీయటం వల్ల రౌండ్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా స్టిచ్చింగ్ ని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతిలో మార్కింగ్ చేసుకోవడం అనేది ఈ విధంగా డ్రాయింగ్ తీసుకున్న తర్వాత నడుం కింద నడుం దగ్గర కూడా ఒకసారి కొలుసుకుందాం చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ గా లూజ్ అనేది 14.5 ఉంది కదా చూడండి టేప్ ని ఈ విధంగా కరెక్ట్ గా పట్టుకోవాలి కరెక్ట్ గా పట్టుకొని ఈ చివర్న వచ్చేసి 14.5 ఉంది కదా ఈ 14.5 ని సగం చేయాలి మనం చూడండి 14.5 ని సగం చేసుకొని మనం డ్రాయింగ్ అనేది తీసుకోవాలి చూడండి 14.5 దగ్గర నేను వేలి పెట్టి ఈ విధంగా టేప్ ని ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అబ్జర్వ్ చేయండి ఇలా 14.5 దగ్గర కరెక్ట్ గా పట్టేసుకొని నేను పెట్టుకుంటున్నాను చూడండి 7.5 కరెక్ట్ గా వచ్చింది 14.5 లో సగము 7.5 ఇది కరెక్ట్ లూజ్ అన్నమాట కరెక్ట్ లూజ్ ఇక్కడ మళ్ళీ ఎగస్ట్రా మనం కచ్చు కోసం 2 ఇంచులు ఎగస్ట్రా కలుపుకోవాలి అర్థమైంది కదా కరెక్ట్ లూజ్ వచ్చేసి చూడండి 2 ఇంచులు ఎగస్ట్రా కలుపుకున్నాను ఇక్కడ నుంచి 7.5 ఇది కరెక్ట్ లూజ్ కచ్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను చూడండి ఇది కరెక్ట్ లూజ్ అన్నమాట ఈ పక్కన వచ్చేసి ఇది మనకి కచ్చుతో పాటు మనం కౌంటింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా డ్రాయింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళు చాలా స్లోగా ఆలోచించుకుంటూ కట్ చేసుకోవాలి గమనించాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేయటం వల్ల మీరు చక్కగా వీడియోని చూస్తూ చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకోండి పొరపాట్లు అనేది ఎక్కడ కూడా జరగకుండా బాడీ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని చీరను చూద్దాం చూడండి ఇక్కడ నేను చీర వచ్చేసి టేప్ తో కొలుసుకుంటున్నాను 1 మీటర్ వరకు నేను మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను ఈ 1 మీటర్ దేనికంటే మనం మెడ దగ్గర కుచ్చులు డిజైన్ లాగా పెట్టుకోవాలి కాబట్టి ఈ కుచ్చుల కోసం ఖచ్చితంగా మీటర్ అనేది పడుతుంది ఇప్పుడు ఈ మీటర్ క్లాత్ ని కట్ చేసుకుందాం చూడండి చూడండి మీటర్ క్లాత్ దగ్గర నేను మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా నేను చక్కగా కట్ చేసుకుంటున్నాను ఇది మెడ దగ్గర కుచ్చుల కొరకు వస్తుంది కాబట్టి గమనించాలి ఒకేసారి మనం కట్ చేసుకున్నట్లయితే క్లాత్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది కానీ ఇలా కొలుసుకుంటూ మనం తీసుకోవాలి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుందాం చూడండి జస్ట్ ఒక మడత నేను ఈ వైపుకు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రెండింటిని కూడా కలుపుకోవాలి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఎక్కడ లేకుండా చక్కగా నీట్ గా సెట్ చేసుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి చూడండి నాకు ఎదురుగా ఈ విధంగా ఫోల్డింగ్లు ఉన్నాయి మడతలు అలాగే నా వైపున అసలు ఫోల్డింగ్ లేకుండా ఉంది చూడండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా రెండింటిని దగ్గరికి కలిపేసుకుందాం సేమ్ మనం అంబ్రిల్లాకి ఏ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలో అలాగే ఇక్కడ వేసుకోవాలి ఈ కుచ్చులు ఎంత పొడవు తీసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఈ పాప దగ్గర మెడ దగ్గర ఈ విధంగా టేప్ ని ఈ విధంగా పెట్టుకొని నేను చేతి దగ్గరికి తీసుకొచ్చి 9 ఇంచుల వరకు నేను తీసుకుంటున్నాను ఈ 9 ఇంచులు కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ నేను 15-16 ఇయర్స్ గర్ల్స్ కి ఎంత పొడవు ఉంటే సరిపోతుంది అనేది నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి మెడ దగ్గర నుంచి 9 ఇంచులు అని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ మళ్ళీ పైకి పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల 10 వచ్చేసింది కదా ఈ 10 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి అలాగే పైన కూడా టేప్ కదిలించకుండా ఆ విధంగా గట్టిగా పట్టుకొని 10 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి
పైనది మనం మార్కింగ్ చేసుకునేది మెడ దగ్గర కుచ్చుల దగ్గర వస్తుంది చక్కగా వెడల్పుగా ఈ విధంగా తీసుకోవడం వల్ల కుచ్చులు అనేది ఎక్కువగా వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ విధంగా అంబ్రెల్లా షేప్ లాగా కట్ చేసుకోవాలి మెడ కోసం ఈ విధంగా లైన్ మొత్తం నీట్ గా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసిన దగ్గర నుంచి మనం టేప్ పెట్టుకోవాలి కదా మనం మెడ దగ్గర నుంచి చేతుల దగ్గరికి 9 ఇంచెస్ అనుకున్నాం అలాగే ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా కలుపుకోవాలి కుట్టల్లోకి అన్నమాట ఇక్కడ మనం 9.5 మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలాగే చివర వరకు 9.5 ని టేప్ దగ్గర ఈ టేప్ ని ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి పెట్టుకొని ఇక్కడ 9.5 వరకు మనం మార్కింగ్ చివర వరకు చేసుకుంటూ ఉండాలి ఇలా చివర వరకు మార్కింగ్ 9.5 వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మెడ దగ్గర కుచ్చులు కొరక అన్నమాట చాలా అందంగా వస్తుంది దీన్ని జాగర్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని డ్రాయింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి కంగారు పడకుండా చాలా స్లోగా కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న పార్ట్ అనేది మనకి మెడ దగ్గర వస్తుంది ఇంత వెడల్పు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ మనకు కుచ్చులు కుచ్చులుగా వస్తుంది ఈ మిగిలిపోయిన పార్ట్ ఉంది కదా ఈ మిగిలిపోయింది పైంది మనకి చేతుల దగ్గర వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే కింద వైపును కూడా 9.5 ఇంచులని మనం గుర్తుపెట్టుకొని మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసిన పార్ట్ ని చూపిస్తున్నాను ఆ పైన కనపడుతుంది కదా దాన్ని మనం చేతుల కోసం ఉపయోగించాలి చూడండి మిగిలిపోయిన క్లాత్ ని మనం చక్కగా చేతుల కోసం కట్ చేసుకోవాలి ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది చూడండి వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఈ చేతులు ఈజీయే కదా అని చెప్పేసి నేను చూపించకుండా కట్ చేస్తున్నాను మిగిలిపోయిన క్లాత్ ని డబుల్ మీద ఉంది రెండు హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి మీరు మెజర్మెంట్ కి ఏ డ్రెస్ ని లేదా ఫ్రాక్ ని తీసుకుంటున్నారో ఆ మెజర్మెంట్ కి తగినంతగా కొలతలు ఎంత పొడవు ఉంది అనేది చూసుకుంటూ మీరు తీసుకోవాలి ఇక్కడ నేను కచ్చులోకి కూడా క్లాత్ ని తీసుకొని ఈ విధంగా డ్రాయింగ్ తీసుకున్నాను ఇది సిల్క్ క్లాత్ కాబట్టి చాలా జాగర్తగా కట్ చేసుకుంటూ ఉండాలి సిల్క్ క్లాత్ జరిగిపోతా ఉంటది మనకి చక్కగా నీట్ గా కట్ చేసుకోవడానికి రాదు కాబట్టి చాలా జాగర్తగా ఉంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి కింద కూడా నేను తెంపుతున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది ఇక్కడ నేను రెండు చేతులు కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి కట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను పర్ఫెక్ట్ గా హ్యాండ్ కట్టింగ్ అయ్యింది అలాగే ఇక్కడ చూడండి క్లాత్ ని నేను ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది బాడీ పార్ట్ కోసం మనం కట్ చేసుకోవాలి చూడండి నా ముందు ఓపెన్స్ అనేది లేదు నాకు ఎదురుగా అవతల వైపు ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా బాడీ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి మనం ముందే బాడీ పార్ట్ కి మీటర్ అట్లా లెక్కేసుకొని కట్ చేసుకోకూడదు ఈ విధంగా మనం బాడీ పార్ట్ కి ఎంత క్లాత్ కావాలో అంతే క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నీట్ గా పెట్టుకోండి ఎందుకంటే చిన్న పీస్ కూడా మనకి వేస్ట్ కాకూడదు ఒక జాండ్ పీస్ వచ్చినా సరే మనకి అంబ్రెల్లాకి యూజ్ అవుతుంది ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే అంబ్రెల్లాకి అంత అందంగా వస్తుంది చూడండి ఈ విధంగా నేను ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఎగస్ట్రానే ఉంచుకొని తీసుకుంటున్నాను అక్కడ చిన్న క్లాత్ ని నేను జాయింట్ చేసుకుంటాను పొడవు కోసం అలాగే ఎట్లా ఉన్నది అట్లానే నీట్ గా ఈ విధంగా క్లాత్ ని కదిలించకుండా చక్కగా లైనింగ్ ని కదిలించకుండా గట్టిగా చేతిని ఈ విధంగా గట్టిగా పెట్టుకుంటూ సిల్క్ క్లాత్ కదా ఇది జరిగిపోకుండా నీట్ గా కట్ చేసుకుంటున్నాను చూడండి జాగర్తగా సిల్క్ క్లాత్ విషయంలో జాగర్తగా ఉంటూ కట్ చేసుకోవాలి అదే విధంగా రెండో పార్ట్ ను కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి మనం సెపరేట్ సెపరేట్ గా నేను ఇక్కడ బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను సిల్క్ క్లాత్ కాబట్టి మనకి ఈజీగా రాదు కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి అని నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకున్నాను కాటన్ క్లాత్ మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి కానీ సిల్క్ క్లాత్ అలా ఉండదు కదా అందుకనే నేను సెపరేట్ సెపరేట్గా కట్ చేస్తున్నాను ముందు పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి కటింగ్ మొత్తం కూడా అయిపోయింది కదా చూడండి బాడీ పార్ట్స్ కట్ చేయటం అయిపోయింది కదా అలాగే చీరలో ఉన్న హెచ్చు తగ్గులు కట్ చేస్తున్నాను చూడండి మీరు ఒకేసారి బాడీ పార్ట్ కానీ ఒక మీటర్ వరకు అలా కట్ చేయకండి ఇలా మనకి బాడీ పార్ట్ ఎంత లూజ్ ఉంది అనేది లూజ్ చూసుకుంటూ మీరు క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్ ని చీరలోది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది మిగులుతుంది అలాగే చీర మొత్తం పొడవు ఎంత ఉంది అనేది నేను ఇక్కడ కొలుస్తున్నాను చూడండి ఇలా కొలిసిన తర్వాత మనం
అంబ్రెల్లా కి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చీర మొత్తాన్ని కూడా కొల్చాను ఇక్కడ 4 మీటర్లకి ఒక జాండ్ క్లాత్ అనేది తగ్గింది చూడండి ఒక జానడ వరకు తగ్గింది మనకి ఇంకా ఎక్కువగానే మిగిలిందండి ఎందుకంటే మనం బాడీ పార్ట్ లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ మనం ఎంత లూజ్ తీసుకున్నామో కచ్చులతో పాటు అంతనే మనం చీరలో ఉన్న క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకొని చీరలో క్లాత్ ఎక్కువ కూడా కొంచెం కూడా మనం వేస్ట్ కాకుండా ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా అందుకనే మనకి 4 మీటర్ల వరకు వచ్చింది మీరు కూడా లైనింగ్ ని పెట్టేసుకొని చీరలోది చక్కగా ఫోల్డింగ్ అనేది వేసుకొని కట్ చేసుకోండి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి డ్రాయింగ్ తీసుకునేటప్పుడు మనం పొరలు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను ఒక వైపున ఈ విధంగా పొరలు ఉండాలి చూడండి 4 పొరలు ఉన్నాయి ఇక్కడ నేను 4 మడతల మీద వేశాను కాబట్టి ఇక్కడ నాకు 4 పొరలు వచ్చాయి అలాగే ఇంకొక వైపున చూడండి పొరలు లేకుండా ఉండాలి చూడండి ఒక వైపున పొరలు ఉన్నాయి ఒక వైపున పొరలు లేకుండా ఉండాలి ఇలా వచ్చినకెళ్ళి మనం నడుము లూజ్ అనేది తీసుకోవాలి చూడండి ముడతలు ఎక్కడ కూడా లేకుండా ఈ విధంగా ఒక పక్కన ఫోల్డింగ్ అనేది లేకుండా ఇంకొక పక్కన కచ్చులు ఉండేటట్టుగా చూసుకున్న తర్వాత ఈ మధ్యలో మనం బాడీ పార్ట్ ని ఈ విధంగా తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మనం బాడీ పార్ట్ ని పెట్టాం కదా ఈ బాడీ పార్ట్ కంటే చీరలోది మనం ఇంచున్నర తగ్గించి పెట్టుకోవాలి కరెక్ట్ గా ఎందుకంటే ఇక్కడ మనం క్రాస్ గా ఈ అంబరిల్లాని తీసుకుంటున్నాం కాబట్టి క్రాస్ గా తీయడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బాగా నడుము వెడల్పు ఎక్కువైతుంది కాబట్టి చీరలో దానికంటే ఈ లైనింగ్ పార్ట్ మనం 1/2 ఇంచ్ తగ్గించుకొని తీసుకోవాలి మార్కింగ్ అనేది నడుము లూజ్ అనేది చీరలోది తగ్గించుకొని తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా నడుము దగ్గర కొంచెం రౌండ్ షేప్ లాగా గీసుకోవాలి చూడండి ఇక్కడ నడుము పార్ట్ దగ్గర నడుము లూజ్ దగ్గర 1/2 ఇంచ్ పైకి నేను కుట్లల్లోకి తీసుకొని కింద అంబ్రెల్లా పొడవు ఎంత ఉంది అనేది చూస్తున్నాను ఇక్కడ నాకు ఈ మెజర్మెంట్ ఫ్రాక్ వచ్చేసి 31 ఉంది ఇది మోకాలి వరకు ఉంది మోకాలి కిందకి అలాగే నాకు కాళ్ళ వరకు కింద వరకు కావాలి అని నేను 39 అంగుళాలు తీసుకుంటున్నాను చూడండి మన మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి టేప్ అక్కడ పెట్టుకొని ఇలా 39 కాడికి నేను మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను 31 వచ్చేసి మెజర్మెంట్ ఫ్రాక్ ఉంది అది మోకాలి కిందకే ఉంది కానీ నాకు ఇక్కడ ఫ్రాక్ అనేది ఇంకా కిందకి కావాలి అంటే మీరు కూడా మీకు ఎంత పొడవు కావాలి అనుకునేది మీరు తీసుకోవచ్చు బాడీ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా మన మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఈ విధంగా టేప్ ని పెట్టేసుకొని కింద మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవుని మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది మిడిల్ లోకి వచ్చే కొద్దిగా ఈ టేప్ ని కూడా మీరు మిడిల్ లోకి జరుపుకుంటూ పెట్టాలి ఖచ్చితంగా పైన టేప్ ని అనేది మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి చూడండి చివరకు వచ్చేసిన తర్వాత మనకి క్లాత్ అనేది తగ్గింది కదా ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది చూడండి ఇలా చివర వరకు డ్రాయింగ్ అయిపోయిన తర్వాత నడుము భాగం దగ్గర ఇక్కడ కట్ చేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాలి బాడీ పార్ట్ కంటే ఈ చీరలోది 1.5 ఇంచ్ మీరు కట్ చేసుకొని తీసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి ఇంకా మనం ఈ కట్ చేసుకున్న క్లాత్ అనేది సాగిపోతుంది రబ్బర్ లాగా సాగుతుంది కాబట్టి మీరు కొద్దిగా బాడీ పార్ట్ కంటే 1.5 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కింద కూడా ఈ విధంగా నీట్ గా కట్ చేసుకోవాలి ఈ తగ్గిన దగ్గర మనం జాయింట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఈ మిగిలిన క్లాత్ ని ఇక్కడ మనకి కొలతకి సరిపోలేదు కదా ఈ విధంగా మిగిలిన క్లాత్ ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ దీన్ని జాయింట్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్ గా సెట్ చేసి పెట్టుకోవాలి 4 పొరల మీద ఉంది కదా పైన క్లాత్ ఈ కింద ఈ క్లాత్ కూడా 4 పొరల్లో ఉంది చూడండి ఇలా మనం మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి క్లాత్ ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి అలాగే 1/2 ఇంచ్ ఎగస్టానే మనం జాయింట్ లోకి కలుపుకొని తీసుకోవాలి చూడండి పై నుంచి మనం టేప్ ని ఫస్ట్ మనం ఏ విధంగా పెట్టుకున్నామో అలాగే పై నుంచి 39 కాడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల కొంచెం కూడా పొరపాట్లు జరగకుండా ఉంటుంది చూడండి మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ మీదనే మనం కట్ చేసుకుంటూ రావాలి చూడండి అంబ్రెల్లా కట్ చేయడం అయిపోయింది కదా ఈ తగ్గిన క్లాత్ ని ఇక్కడ ఈ ముక్కల్ని మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లైనింగ్ ను కూడా 2 మడతల మీద ఉంది చూడండి ఈ లైనింగ్ నేను 3 మీటర్ల వరకు తీసుకున్నాను 3 మీటర్లు మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా క్రాస్ గా కోన్ షేప్ లో మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నా వైపున
ఒకటి పొరలు ఉండేటట్టుగా ఉంది, ఇంకొకటి పొరలు లేకుండా ఉంది. చూడండి ఇలా ఇది పొరలతో ఉంది. అబ్జర్వ్ చేయండి, పొరలు ఈ విధంగా ఉన్నాయి కదా. నాకెళ్ళి ఇటు ఎదురుగా పొరలు లేకుండా ఉన్నాయి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చీరలో మనం ఏ విధంగా పెట్టుకున్నామో ఇక్కడ కూడా అలాగే పెట్టుకోవాలి. చూడండి బాడీ పార్ట్ కంటే కింద లైనింగు చీరలోది కూడా ఇంచున్నర తగ్గించుకొని తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే మనం క్రాస్గా వేసాం కాబట్టి కుట్టుకునేటప్పుడు ఇంకా రబ్బర్ లాగా సాగుతుంది. కాబట్టి లైనింగ్ కానీ కింద పైన చీరలోది గాగ్రా క్లాత్ కానీ ఖచ్చితంగా ఇంచున్నర తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ దగ్గర టేపును పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా టేపుని కదలకుండా పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం పైన చీరలోది 39 కాడికి తీసుకున్నాం కదా, కానీ ఇక్కడ మనం 2 ఇంచులు తగ్గించుకొని తీసుకోవాలి, 37 తీసుకోవాలి. చూడండి కరెక్ట్గా 39 ఉంది, కానీ మనం లైనింగ్ని 2 ఇంచులు తగ్గించుకొని 37 పెట్టుకుందాం. ఇక్కడ టేపును కూడా కదిలించకుండా గట్టిగా ఈ విధంగా పట్టుకొని మనం కింద మాత్రం మార్కింగ్ జరుపుకుంటూ పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ని జరుపుకుంటూ మనం మార్కింగ్ అనేది సెట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మిడిల్కి వచ్చేసరికి టేపును కూడా ఈ విధంగా యువతలకి జరుపుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. వచ్చే కొద్దిగా పైన కూడా టేపును అనేది జరుపుకుంటూ కింద వరకు మనం జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి క్లాత్ అనేది తగ్గింది కదా, ఖచ్చితంగా క్లాత్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం అంబ్రిల్లా షేప్ అనేది వేసాం కదా, క్రాస్గా వేసాం కాబట్టి ఖచ్చితంగా మనకి జాయింట్లు అనేది పడుతుంది, అతుకులు అనేవి పడతాయి ఖచ్చితంగా. ఈ విధంగా డ్రాయింగ్ తీసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు ఈ నడుం లూజ్ని కట్ చేసుకోవాలి. చూడండి గుర్తుపెట్టుకోండి, బాడీ పార్ట్ కంటే ఈ యొక్క అంబ్రిల్లా నడుం లూజు అనేది ఇంచున్నర తగ్గించుకొని తీసుకోవాలి. చూడండి కట్ చేస్తున్నాం కదా, పై వైపున క్లాత్ తగ్గింది, అక్కడ మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి చూడండి కింద మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ని మనం జాయింట్ అనేది చేయాలి. చూడండి ఏ విధంగా వేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. చూడండి రివర్స్గా ఈ విధంగా పెట్టుకోవాలి క్లాత్ని అనేది. ఇలా నీట్గా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత దీని మీద మనం డ్రాయింగ్ అనేది గీసుకోవాలి. చూడండి ఖర్చుల్లో కూడా 1/2 ఇంచు మనం కలుపుకొని నీట్గా సెట్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి కింద ఉన్న క్లాత్ని నేను చూపిస్తున్నాను. ఈ క్లాత్ ఉన్న దగ్గరకే మనం చాక్ పీస్తో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి 1/2 ఇంచు కుట్టల్లో కూడా కలుపుకొని మనం ఆలోచించుకొని తీసుకోవాలి. ఈ విధంగా కిందున్న క్లాత్కి ఈక్వల్గా మనం మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా చివరి వరకు కట్ చేసుకుంటూ రావాలి. అలాగే చూడండి నీట్గా మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా జాయింట్ అనేది పడుతుంది. ఈ విధంగా మిగిలిన క్లాత్ని ఇక్కడ జాయింట్ చేసుకుందాం. చీరలో మిగిలిన క్లాత్ని నేను ఇక్కడ 2 పొరలుగా తీసుకున్నాను. చూడండి ఇది బంధు కోసం తీసుకుంటున్నాను. 4 ఇంచులు వెడల్పుతో ఇక్కడ తీసుకొని మిడిల్లో 2 ఇంచులు తీసుకున్నాను. అలాగే చివరిని కూడా నేను 2 ఇంచులు వచ్చేటట్టుగా తీసుకొని దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇది పొడవు కూడా చాలా పొడవు ఉంది. ఇలా బంధులు పెట్టుకోవడం వల్ల ఫ్రాక్ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది, రెడీమేడ్ లాగే ఉంటుంది మనకి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే, గర్ల్స్ చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమైనా మోడల్గా డిజైన్ లాగా కటింగ్ స్టిచ్చింగ్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు క్లారిటీగా కటింగ్ స్టిచ్చింగ్ నేను నేర్పిస్తాను. ఈరోజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మీకు చూపించాను కదా. రేపు మిస్ అవ్వకుండా చూడండి, రేపు నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. అలాగే కుచ్చులు చూడండి, కుచ్చులు పొడవు వచ్చేసి 9 ఇంచులు ఉంది. 15-16 సంవత్సరాల పిల్లలకి ఇది కరెక్ట్గా సరిపోతుంది 9 ఇంచులు అనేది. అలాగే బాడీ పార్ట్ను కూడా చూపిస్తున్నాను. అలాగే చూడండి ఇక్కడ నేను 2 ఇంచులు వెడల్పుతో నేను మెడపట్టిని తీసుకుంటున్నాను. చూడండి 2 ఇంచులు వెడల్పుతో మెడపట్టిని తీసుకున్నాక మనం ఒక సైడ్న స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే ఇంకో సైడ్న మనం మెడకి జాయింట్ చేసుకోవాలి. కాబట్టి 2 ఇంచుల వెడల్పుతో మెడపట్టీలు అనేది తీసుకోవాలి. మెడపట్టీలను ఏ విధంగా తీసుకోవాలనేది అర్థమైంది కదా. రేపు మిస్ అవ్వకండి,
స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.